క్యారెక్టర్ మ్యాప్ను ఓపెన్ చేయడానికి స్టార్ట్ మెనూలో ఆల్ ప్రోగ్రామ్స్లో యాక్సెసరీస్లో సిస్టమ్ టూల్స్లో క్యారెక్టర్ మ్యాప్ని క్లిక్ చేయాలి. క్యారెక్టర్ మ్యాప్ విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ మ్యాప్తో సెలెక్ట్ చేసుకున్న ఫాంట్లోని క్యారెక్టర్ అంటే అక్షరాలను చూడవచ్చు. క్యారెక్టర్స్ను విడివిడిగా లేదా గ్రూప్గా కాపీ చేసి ఏ ప్రోగ్రాంలోనైనా పేస్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ను క్లిక్ చేసి సెలెక్ట్ బటన్ను క్లిక్ చేస్తే క్యారెక్టర్ టు కాపీ బాక్స్లోకి వస్తుంది. కాపీ క్లిక్ చేసి ఏ ప్రోగ్రాంలో ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ ఉంచి పేస్ట్ క్లిక్ చేయాలి. క్యారెక్టర్ని షార్ట్కట్గా మనము డైరెక్ట్గా టైప్ చేయవచ్చు. ఆ క్యారెక్టర్ యొక్క కీ స్ట్రోక్స్ ఇక్కడ చూపిస్తుంది. ప్రోగ్రామ్లో కర్సర్ ఉంచి ఆల్ట్ కీ ప్రెస్ చేసి న్యూమరిక్ కీప్యాడ్లో నంబర్ను టైప్ చేస్తే ఆ క్యారెక్టర్ ఇన్సర్ట్ అవుతుంది. కాపీరైట్ సైన్ ఇన్సర్ట్ కావడానికి ఆల్ట్ కీ ప్రెస్ చేసి న్యూమరిక్ కీప్యాడ్లో 0169 టైప్ చేయాలి. లెఫ్ట్ పాయింటింగ్ డబల్ యాంగిల్ కొటేషన్ మార్క్ ఇన్సర్ట్ కావడానికి ఆల్ట్ కీ ప్రెస్ చేసి 0171 టైప్ చేయాలి. లేదా క్యారెక్టర్ను డైరెక్ట్గా ప్రోగ్రామ్లోకి డ్రాగ్ చేయవచ్చు. అడ్వాన్స్ వ్యూలో క్యారెక్టర్ సెట్ను సెలెక్ట్ చేసుకొని గ్రూప్ బైలో యూనికోడ్ సబ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ వైజ్గా వ్యూ చేయవచ్చు.